నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఈ మధ్యకాలంలో కాలేయం సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. కాలేయం సమస్యలు ఎక్కువ అవటమే కాదు, దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అసలు లివర్ చెడిపోవడానికి కారణం ఏంటి, దాన్ని ఎలా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. లివర్ అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవడానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్గా మనం అందరూ లివర్ అంటానే ఏదో మందు ఎక్కువ తాగేస్తే లిక్కర్ అనుకుంటారు చాలామంది. ఓకే, డెఫినెట్గా లిక్కర్తో లివర్ డ్యామేజ్ అయ్యేది అందరికీ తెలిసిందే, సిగరెట్ తాగితే లంగ్స్ పాడేది. బట్ లివర్ లిక్కర్ తాకపోయినా చాలామంది లివర్ సమస్యలు వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మనం తినే ఫుడ్లో ఉండే టాక్సిన్స్, మనం పీల్చే గాల్లో ఉండే టాక్సిన్స్, మనం వేసుకునే మందుల్లో ఉండే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్లో వన్ ఆఫ్ ది భాగము. ఇవి ముఖ్యమైన కారణాలు. ఒకటి తీసుకుంటే మనకు జనరల్గా బాడీ ఫిజియాలజీ ఎట్లుంటుందంటే, ఫుడ్డు తింటానే అది తగినంత గ్లూకోజ్ తయారు చేసుకొని ఆ గ్లూకోజ్ను మనకి బర్న్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటుంది, వాడుకుంటూ ఉంటాం. ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది. ఓకే, మళ్ళీ తీసుకుందామని మనము మజిల్స్లో ఎత్తి పెడుతుంది. అంటే మనం డబ్బులు ఏదైనా పర్సు పోయినా కానీ ఎక్కడో జోబిలో పెట్టుకుంటాము, పెట్టుకుంటాం డబ్బులు. ఇప్పుడు సడన్గా ఏమైనా అవసరమైనప్పుడు అట్టు ఎత్తి పెట్టుకొని ఉండే ప్రాసెస్ లివర్. లివర్ చూడు ఎంత బ్యూటిఫుల్, లివర్ అంటే మొత్తం దాని మీదనే, లివర్ మీదనే ఆధారపడింది మొత్తం బాడీ మొత్తం. అది ఒకే ఆర్గాన్ కట్ చేసినా మళ్ళీ రీగ్రో అవుతుంది, డ్యామేజ్ అయినా రికవర్ అవుతుంది. టు వాట్ ఎక్స్టెంట్ డ్యామేజ్, ఇదేదో పెద్ద స్టేట్మెంట్ లాగా తీసుకునేసి డ్యామేజ్ అంటే బాగా మందు తాగొచ్చు ఎంత డ్యామేజ్ అని రికవర్, అట కాదు, ఒక స్టేజ్ వరకే రికవర్ అవుతుంది. సిరోసిస్ అంటారు గట్టిపడ్డము. ఇంకా అడ్వాన్స్డ్ అయితే క్యార్సినోమా అంటే మొత్తం క్యాన్సర్ రావడం ఇట్లాంటివి, అక్కడ నుంచి రికవర్ అయ్యేది కష్టం. బేసికలీ ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడు అని ఏదో అంటారు. సో ఫ్యాట్ లివర్ ఎందుకైంది, నువ్వు తిన్నే ఫుడ్లో ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ పోయి అక్కడ స్టోర్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని వాడుకోవడంలా, అందుకే పెద్దోళ్ళందరూ ఏకాదశికి ఉపవాసం ఉండంటారా, ఆయన 13 రోజులు తిన్నా ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ లివర్ అంతా డ్రైన్ అవుతుంది, మజిల్స్ నుండి ఎక్స్ట్రా గ్లైకోజన్ ఫ్యాట్ అంతా కరిగించుకుంటుంది. ఇంకా 36 గంటలు ఉండగలిగితే ఏకాదశి అంటే మనం మామూలుగా ఒక పూట నిలిపేస్తేనే అదే ఏదో పెద్ద దేవుడి కోసం చేసినట్లు, నీకోసం కాదు ఏదో పుణ్యం ఏ అనుకుంటాము. అది నెక్స్ట్ పూట తినం కాబట్టి ఇప్పుడు ఇంకా 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు ఎక్కువ తింటాం, ఇంకా ఎక్కువ తింటాం. రిజర్వ్డ్ ఉపవాసం అంటేనే ఫుడ్ లేకుండా ఉండేది. సో 14 రోజులకు ఒకసారి ఉపవాసం చేసినప్పుడు ఆ లోపల ఒక మెకానిజం, ఇట్స్ కాల్డ్ ఆటోఫ్యాజీ అంటారు, మీరు గూగుల్ చేస్తే ఆ దాని మీద రీసెర్చ్ చేసిన యశునోరి ఉసుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు అమ్మ మధ్యాహ్నం భోజనం చేయలేదు అనుకోండి, మీరు ఇంటికి వస్తానే వెతుకుతారు అది ఆ గిన్నెలో ఏముంది, ఈ దీనిలో ఏముంది, నిన్నటిది ఏమన్నా మిగిలిందా, ఆ పల్లీలు తిందామా, అన్ని ఖాళీ చేస్తారు. సో అట్లా ఖాళీ చేసే మెకానిజము మనకు ఉపవాసంలో జరుగుతుంది. దానికి ఇంగ్లీష్లో ఒక సైంటిఫిక్గా నేమ్ ఇచ్చి ఆటోఫ్యాజీ అని పెట్టి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి, అంటే ఎవ్రీడే కూడా మీరు 8 అవర్స్ తినండి, 16 అవర్స్ తినద్దు. సో 16 అవర్స్లో బాడీ క్లీనప్ మెకానిజము, వీక్గా ఉండే సెల్స్ని తీసేసేది, రిపేర్ చేసుకునేది, ఫిల్టరేషన్ చేసుకునేది ఆ పని మీద ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంటికి 10 మంది భోజనానికి వచ్చి వెళ్తారు, వాళ్ళు వచ్చిపోతారు, మీరు క్లీన్ చేసుకోవాలా, అన్నీ సర్దుకోవాలా, ఎడుకోవాలా, ఏది పెట్టుకోవాలా, ఏం వేస్ట్ ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఇచ్చేటివి అన్నీ చేసుకోవాలి కదా. వాళ్ళు పోతారు, మళ్ళీ 10 మంది వస్తే, మళ్ళీ 10 మంది వస్తే కడుక్కునే దానికి వెళ్ళినా చేయాలా, మళ్ళీ వండాలా, ఏమి ఆ కన్ఫ్యూజన్లో ఉంది మొత్తం మానవ జాతి. ఓకే, మానవ జాతి శరీరాలు, మానవ జాతి మొత్తం ఆలోచన అట్లుంది. ఎవ్రీ 2 అవర్స్ ఇన్ని డాక్టర్లు చెప్తూ ఉండరు, అరే ఏ జంతువు అయినా ఒక పులి పోయి బాగా వేటాడి జింకను పట్టుకుంటుంది. మనం తినేట్టు బ్రేక్ఫాస్ట్ 11 o'clock మళ్ళీ స్నాక్స్, 12 గంటలకి ఎవరి అటు తింటుందా, ఫుల్గా తింటుందా? ఓకే సార్, అంతా తినేసి దానికి ఎంత అవసరమో అంత తినేసి ఇంకా పోయి చెట్టు మీద కూర్చుంటే చీట అయితే, చెట్టు మీద కూర్చుంటే 2 రోజులు అది హ్యాపీగా, 2 రోజులు 3 రోజులు 6 రోజులు అసలు ఫుడ్ పక్కే ఆలోచించదు. మళ్ళీ ఎప్పుడన్నా తమాషగా అట్లా దానికి జింకపోతూ ఉంటే నోరు ఊరి పరిగెత్తుంది, తమాషగా దొరకదు, ఎందుకంటే దాని ప్రాణ సంఘటం, దీనికి రియల్ ఆకలి కాదు. మనము మామూలుగా ఆ కలరు గోబి మంచిది చూసినా, ఆ స్మెల్ చూసినా, ఆ హోటల్ పక్కన పోతే అబ్బా అని వస్తుంది, ఆకలి ఉండదు, పొద్దున్న తినేసి పోయి ఉంటావు స్మెల్తో రుచితో, ఎవరైనా తింటా ఉంటే టెంప్టేషన్తో అది వచ్చినప్పుడు జింక దొరకదు. ఇంకా అది వారం తర్వాత నేను సస్తానైనా ఆకలితో అనేకుండేటప్పుడు పరిగెత్తేనే దొరుకుతుంది ఫుడ్ దానికి.
మనకు అట్లేదు కదా. సో మనం తోస్తూనే ఉంటుంది, లివర్లో అక్యుములేట్ అవుతానే ఉంది, అది ఫ్యాట్గా మారుతూ ఉంది, ఎత్తిపెట్టి 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 లివర్ ఎన్లార్జ్మెంట్ అయ్యి క్యాల్సియం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో తొందరగా అరిగిపోయే ఫుడ్ ఏంది? రైసు. సో ఇప్పుడు రైస్ గురించి నేను మాట్లాడితే చాలామందికి సహించదు, ఏందిరా ఎప్పుడు రైస్ వద్దంటూ ఉంటారు వీళ్ళు, కొర్రలు కొన్ని రోజులు తిన్నాము, రాగులు రొట్టెలు ఎట్టు తిన్నాము, జొన్న రొట్టెలు రోజు ఎట్టు తినేది, రుచి ఉండదు. అరే రుచిగా తినొచ్చు నాన్న, ఆయన రాగి ముద్ద వేడిగా వేసుకొని ఎండుమిరపకాయలు కారం వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మాకు రాయలసీమలో గుజ్జు అంటారు, అనపకాయలు అంటారు, నూనె వంకాయ సూపర్ ఫుడ్, బాగా టేస్టీగా ఉంటాయి. జొన్న రొట్టెలకి తెలంగాణలో కాంబినేషన్లు వందడాయి కర్నూలు జిల్లాలో. సో దాన్ని టేస్టీగా చేసుకొని తినొచ్చు. ఇవేమంటే స్లోగా అరుగుతాయి. సో లివర్లో ఎత్తిపెట్టే పనిలే, చిన్నగా మీకు కావాల్సిన గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి. మీ బాడీలో 5 to 6 liters బ్లడ్ ఉంటుంది. సో ఒక లీటర్కి 1 gram గ్లూకోజ్ కావాలి టు బి యాక్టివ్ సెల్స్ ఇట్లా ఉండాలంటే మనం. సో మీకు 200 grams గ్లూకోజ్ రిలీజ్ అయితే ఎక్స్ట్రా డబ్బులు వచ్చిన వాళ్ళు వచ్చి మీ ఇంటికి 1 crore వచ్చేసింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అంత పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎక్కడ ఎత్తిపెట్టాలా, ఏ బీరాలు ఎత్తిపెట్టాలా, గోడ దొవ్వేసి లోపల పెట్టి సీల్ చేసేయాలా, ఏ బ్యాంకులో వేయాలా, ఇన్కమ్ ట్యాక్స్, ఇది అంత చచ్చిపోతుంది బాడీ కూడా. ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తే ఎక్కడ ఎత్తిపెట్టమంటాం, లివర్లో ఎత్తిపెట్టి, మజిల్స్లో ఎత్తిపెట్టి, ఇంకా నా వల్ల కాదు అంటే దాన్ని గ్లైకోజన్ని ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎత్తిపెట్టి, మెడలో ఎత్తిపెట్టి, తొడలో ఎత్తిపెట్టి, అంతా ఎత్తిపెడితే 20 ఏళ్ళలో మనిషి 120 kilos అవుతాడు. వెరీ కామన్ సెన్స్ కదా అది. ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా ఉంది, అందుకు ఉపవాసం చేయమని 13 రోజులు మీరు ఏం తిన్నా ఏకాదశికి ఉపవాసం ఉండరా నాయన అని చెప్తారు పెద్దోళ్ళు. అక్కడ స్వార్థం ఏమి లేదు. ఇప్పుడు పెద్దోళ్ళు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో 108 సార్లు రావి చెట్టు చుట్టూ తిరగండి మీకు పిల్లలు పుడతారంటే రావి చెట్టు చుట్టూ తిరిగిన దానికి కాదు, పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో వాటెవర్ ముహూర్తం లేచి ఫ్రెష్ గాలి, పొల్యూషన్ లేని గాలి, ఆ చెట్ల నుంచి వచ్చే నానో పార్టికల్స్ని పీల్చుకొని ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి బిడ్డలు పుడతారు. రావి చెట్టు ఏమి ఇట్లా బిడ్డలు ఇవ్వదు. సో రాగి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, కానుగ చెట్టు ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉండే ప్రాసెస్లో మీ అన్ని ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఇవి అవన్నీ పోతాయి. సో ఎప్పుడైతే మీరు 4కో 5కో లేస్తారో ఆటోమేటిక్గా 9 పడుకుంటారు రాత్రి, నిద్ర వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ కోసము ఈ జీవన విధానంలో భాగంగా పొద్దున్నే లేస్తూనే మనము వాకింగ్ పోవాలా, సూర్య నమస్కారాలు చేయాలా, యాక్టివ్గా ఉండాలా, బ్రెయిన్ మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దానికి మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఆ 1 week మీరు పొద్దున్నే లేస్తానే వాకింగ్ చేస్తానే మళ్ళీ మీకు బాడీని లేపుతుంది లేయని. సో ఈ గ్లైకోజన్ అనేది ఫ్యాట్గా మారి ఆ ఫ్యాట్ను ఎత్తిపెట్టుకొని మనము ద్రోపు ఎలుగుబంట్లు అవన్నీ చూడండి బాగా ఫుడ్ పెట్టి తినేస్తే మళ్ళీ మంచు పడిపోతుంది, 4-5 అడుగులు మంచు పడిపోతుంది, ఏమి దొరకవు వాటికి. అప్పుడు పోయి హైబర్నేషన్ అంటారు, అంటే యోగికి నిద్ర వాడేవర్ ఒక రకమైన నిద్రలేకపోతాయి. సో అప్పుడు ఫుడ్ గిడ్డు ఏమి తినే దొరకదు కాబట్టి ఉండవు, నేచర్ ఎంత గిఫ్ట్ చూడండి. సో దానికి మినిమమ్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యే దానికి కావాల్సిన ఎనర్జీని ఆ ఫ్యాట్ నుంచి తీసుకొని ఫైర్ చేస్తూ ఉంటే అది బాడీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఐస్ కరిగి అట్లా లైఫ్ వచ్చి అక్కడ లైఫ్ స్టార్ట్ అయ్యి ఆ కుందేళ్ళు దీనికి కావాల్సిన ఫుడ్డో చేపలో అవి మూమెంట్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ లేచి మళ్ళీ వెడకపోతుంది. ఇది ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, ఇదేదో వేదాలు రాసిండేది కాదు, ఏదో ఇప్పుడు కూడా మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినా, అనిమల్ ప్లాంట్ చూసినా, గూగుల్ చేస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. సో 6 నెలలు కూడా ఫ్యాట్ను తీసుకొని వేరే జంతువులు బతుకుతూ ఉంటాయి. సో మనము 1 గంట కూడా వెయిట్ చేయలేమే, ఏకాదశి ఉపవాసం అంటాము, ఉత్త రైస్ మాత్రం ఉంటాము, మళ్ళీ ఐస్ క్రీములు, ఇడ్లీలు, పొంగలు, ఏ ఫ్రూట్ సలాడు అన్ని రకాలు పెట్టుకుంటాం, రైస్ మాత్రం ఉంటాం. అది ఎట్లా, అది ఫుడ్ తినకూడదు అంటే ఫుడ్ తినకూడదు, వెరీ సింపుల్ కదా. సో మనము లివర్ మీద లోడ్ తగ్గించాలంటే ఫస్ట్ మీరు తినే ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ ఉండాలి, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఉండాలా, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉండాలి. 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఫ్యాట్ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే స్కోప్ ఉండదు. అప్పుడు లివర్లో ఎత్తిపెట్టదు, ఎక్స్ట్రా డబ్బులు లేవు మీకు, నెలకి 20,000 వస్తూ ఉంటుంది, 20,000 పాలవుడికి, పేపర్ వాడికి, వాడికి, పిల్లలకి స్కూల్ అన్నీ ఇచ్చేయాలి కదా, పచారి వాళ్ళకి అందరికి ఇచ్చేయాలి, అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు బుర్ర కరెక్ట్గా పనిచేస్తుంది. మేము 1 crore వచ్చేస్తే బెంగళూరు పరిగెత్తారు, ఇండోనేషియా పరిగెత్తారు, ఎక్కడికో పరిగెత్తారు, ఏమేమో చేయలేని పరిగెత్తారు. అంత అయినాక మళ్ళీ అరే మన్నూరే బాగుంది అనుకోండి వస్తారులే, భూమి గుండ్రంగా ఉందని. సో ఎప్పుడైతే ఈ
ఈ మనము జొన్నలు, రాగులు, కొర్రలు, సాములు, అరికలు ఇవి తింటాం, వాటితో 2% నుంచి 10% వరకు ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం. సో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, అది ఫైర్ అయ్యి మీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది, మీకు కావాల్సిన ఆక్సిజన్ అంతా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, ఫ్రెష్గా ఉంటారు. మళ్ళా మీకు పీచు పదార్థం అడ్డపడుతుంది, సో మళ్ళా కార్బోహైడ్రేట్ అరుగుతుంది. సో అట్లా లాంగ్ అవర్స్ మీకు సఫిషియంట్గా ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీరు తిన్న ఫుడ్ ఆకలి ఉండదు, లోపల సఫిషియంట్గా మీకు గ్లూకోజ్ అందుబాటులో ఉంది, చిన్నగా వస్తుంది కాబట్టి బుర్ర కూడా మీకు సిగ్నల్ పోదు, ఉండిల్లే ఫుడ్ ఏమి అవసరం లేదని. ఎప్పుడైతే స్పీడ్గా అరిగిపోయే ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తిన్నామో, రొట్టెలు గిట్టలు మైదాపిండితో చేసిండే చపాతీలు గిపాతీలు అన్నీ తిన్నామో, తొందరగా అరిగిపోయి మొత్తం గ్లూకోజ్ వచ్చి 2-3 అవర్స్ తర్వాత అది గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారి మళ్ళీ పొట్ట ఎంటీ అవుతుంది, మళ్ళీ సిగ్నల్ పోతుంది, ఒకటి ఖాళీ అయింది మళ్ళీ అయ్యేది. అందుకని చూడండి, లావు ఉండేవాళ్ళు పాపము, వాళ్ళు తప్పు కాదు, వాడికి కరిగిపోయి ఫ్యాట్గా ఎత్తిపెట్టేది ప్రాసెస్ అలవాటైపోయింది, అలవాటైపోతుంది బాడీకి. సో వాళ్ళు ఎవ్రీ 2 అవర్స్ ఏదో తినకపోతే ఉండలేరు. అట్లా వాళ్ళు కూడా ఈ ఫస్ట్ లివర్ డ్యామేజ్ మానాలంటే రైస్ ఆపేయాలా, మైదా ఆపేయాలా, స్పీడ్గా అరిపియే స్వీట్లు గిట్లు ఆపేయాలా, చక్కెరలు గిక్కర్లు ఆపేయాలా, మంచిగా ఈ రకమైన మిల్లెట్స్తో చేసుకోండి, ఇడ్లీలు దోశలు పొంగలన్నీ మిల్లెట్స్తో చేసుకోండి. ఓకే, మీరు సజ్జరవ్వతో ఇడ్లీ చేసినా చాలా చాలా టేస్టీగా ఉంది, కొబ్బరి చెట్టుతో మంచి టేస్ట్ ఉంది. సజ్జరవ్వతో కూడా ఇడ్లీ చేయొచ్చు. రవ్వ అంటే మన బియ్యం రవ్వ రాకుండా సజ్జల రవ్వ, ఆరికల రవ్వ, సామల రవ్వ, కొర్ర రవ్వ, ఓకే, ఏమైనా చేసుకోవచ్చు. మీరు దోశ ఏమైనా చేసుకోవచ్చు వీటితో. అవి తింటే మీకు ఏమవుతుందంటే ఆకలి ఉండదు. ఓకే, సో మీకు ఎప్పుడైతే ఆకలి ఉండదో మీ తిన్న ఫుడ్డే మీకు ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. మీరు ఇంకా ఉపవాసం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ తినాలి. సపోజ్ మీరు 8 స్టార్ట్ చేశారనుకో పొద్దునే తినేది, 8+8 అంటే 16, అంటే 4కి ఈవినింగ్ 4కి స్టాప్ ఫుడ్, మళ్ళీ తినకూడదు. అది రోజు చేయాలా, ఏకాదశి ఉపవాసం చేయాలా. ఏకాదశి అంటే రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రము గూట్లో దీపం నోట్లో ముద్ద అంటాం మేము రాయలసీమ, గుట్టో దీపం పెట్టి సాయంత్రం ఫినిష్ చేసేయాలి. సన్సెట్ తర్వాత తినకూడదు. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఒక 1/2 గంట ఇట్లా ఒట్ల గంట పర్వాలేదు, ఏదో పెళ్ళికి పోతారు, ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్ ఫేస్లో మీరు సాయంత్రం సన్సెట్లో వాళ్ళు తినేయాలి. సార్ 6 గంటకు వీలు కాదే అంటారు, మరి 5కే తినేయండి. 6కి వీలు కాబట్టి 5కే తినేయండి, సాయంత్రం క్లోజ్ చేసేయాలి ఫుడ్. ఎప్పుడైతే మీరు 5కు క్లోజ్ చేస్తారో, మీరు రేపు ఏకాదశి అంటే రేపు అంతా ఏం తినకూడదు, ఎల్లుండి పొద్దున మళ్ళీ ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేసి అప్పుడు తినాలి. వాటర్ తాగొచ్చు. ఫస్ట్లో మీకు భయం వేస్తుంది కాబట్టి అమ్మో తినకపోతే ఏమైపోతుందో అని తేనె నిమ్మకాయ కలుపుకొని స్టీల్ బాటిల్ పెట్టుకొని 2 అవర్స్కి ఒకసారి 1/2 లీటర్ ఒక గ్లాస్ 2 గ్లాసు తాగుతా ఉండేది, మధ్యలో నీళ్లు తాగండి. నెక్స్ట్ నేను అట్లే ప్రాక్టీస్ చేసిన, ఏమైపోతుందో భయంతో తాగిన, నెక్స్ట్ చేసేటప్పుడు తేనె నిమ్మకాయ కూడా అవసరం లేకుండా మొత్తం నీళ్లు తాగిన, నెక్స్ట్ చేసేటప్పుడు నీళ్ళు అవసరమైతే తాగినా లేకపోతే లేదు కాబట్టి అవసరం కూడా పళ్ళా నీళ్లు. అంటే మేము కొంచెం ఆహారం జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉంటాం కాబట్టి మాకు అడగల. సో మీకు దప్పైనప్పుడు నోరు అడుగుతుంది, దప్పేస్తుంది కదా, నీళ్ళు తాగండి, నోరు పెడచకపట్టకపోతే నీళ్ళు తాగండి, నీళ్ళు అవసరమైతే తాగండి. సో ఏకాదశికి ఆ రకంగా ఉపవాసం ఉంటే మీ బాడీలో ఉండే వీక్ సెల్స్, డిసీజ్డ్ సెల్స్, క్యాన్సర్గా ఎప్పుడో మారబోయే సెల్స్, అంటే అదే కదా వీక్గా ఉండేటివి అట్లే ముడుకొని ఉంటేనే అవే కదా జబ్బును కలగజేయటివి, రకరకాల జబ్బులు. సో వాటన్నిటిని క్లీన్ చేసుకుంటుంది సిస్టమ్, ఓకే, డిసీజ్ మీద ఫైట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి ఈ ప్రాసెస్లో, అవి వచ్చి దాడి చేస్తూ ఉంటాయి, ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. దానికి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ మనము ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ తింటే అవి ఫైట్ చేస్తూ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి వాటి కంట్రోల్ చెక్ పెడతా ఉంటాయి. ఇవన్నీ పెద్దగా టెక్నాలజీ టెక్నికల్ టర్మ్స్ వాడకపోయినా పెద్ద ఏకాదశి ఉపవాసం ఉండండి అన్నారు. సో లివర్ రెడీ అయిపోయా. సో మీరు రైస్ నిలిపేస్తే మీ లివర్ ఓకే. మీరు స్వీట్లు, రైస్ నిలిపోయే కాఫీలు, టీలు ఏవి నిలకుండా, అఫ్కోర్స్ మందు కూడా. నేను చెప్పేది మందు తాగే వాళ్ళకి, అడిక్షన్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు సెంటర్లకు పోవాలా, ఏదో సెంటర్ బయటపడాలా. రెగ్యులర్ పీపుల్ కూడా ఎక్కువ తాగే వాళ్ళకి, ఎక్కువ తాగే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది డెఫినెట్గా. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఎప్పుడు తాగాలనిపిస్తుందో అప్పుడు మీరు బాగా పొద్దునే లేచి బాగా వాకింగు, జాగింగు, ఒక షటిల్ బ్యాడ్మింటను, టెన్నిస్, ఏదో ఒకటి ఆడినారనుకోండి, మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో. అవి తాగద్దులే పర్లేదులే, తాకపోయినా పర్లే, లేదు 2 పెగ్గులు పోతే 1 పెగ్గే చాలు,
లేదా ఈరోజు ఆపేద్దాంలే, మంచి ఫ్రెండ్ కూడా రాలా, ఇబ్బంది వద్దులే అనుకున్న ఆలోచనలు వస్తాయి. దాంతో మీకు స్ట్రెంగ్త్ అనేది, బాడీ యాక్టివిటీ అనేది పెంచాలి అంటారు. బాడీ యాక్టివిటీ పెంచాలా, అప్పుడు మీరు అది స్టాప్ చేయగలిగితే రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లివర్ డ్యామేజ్ అయ్యే లివరు, ఫ్యాటీ లివర్ కూడా ఈజీగా బయటపడచ్చు. మీరు రైస్ని నిలిపేసి, గోధుమ నిలిపేసి, మిల్లెట్ స్టార్ట్ చేస్తేనే ఫ్యాటీ లివర్ పోతుంది, లివర్ సమస్యలు సగం తీరిపోతాయి. ఇంకొక ముఖ్యమైన కారణం లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏమంటే మనం తినే ఫుడ్లో ఉండే కెమికల్స్, ప్లాస్టిక్లు, రకరకాల నానో పార్టికల్స్, ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో పార్టికల్స్, రకరకాల మందుల్లో ఉండే కెమికల్స్, అంటే బాడీకి రకరకాల ఫుడ్లు పెడతా ఉన్నాం మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. చేపలు ఇవి అవి రకరకాల ధాన్యాలు ఇవి అన్ని రకాలు వేస్తాను. ఏ జంతువుకు మనకు దొరికినన్ని డైవర్సిఫైడ్ ఫుడ్ ఏది దొరకదు కదా. ఆవు గడ్డే తింటుంది, అది 10 లీటర్లు పాలు ఇస్తుంది, 20 మంది బిడ్డలు కంటుంది, దాని డ్యూటీ అది చేస్తుంది. పావురమైన సజ్జలు తినేసి బెంగళూరు పోయేస్తుంది అన్ని ధాన్యం తినేసి. మనం పావురాలు, ఆవులు, గేదెలు, కోళ్ళు, సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు అన్నీ తినేసి కిందకు వచ్చింటే పైకి లేకుండా ఉన్నాము. సో మనకున్నంత ఫుడ్ అవైలబిలిటీ వేటికి లేదు. అవును. సో మనకు ఈ ఈ ఫుడ్స్లో పోతా ఉండే పాయిజన్స్ ఏ లెవెల్కి ఉన్నాయంటే, తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉన్నాయి, బ్లడ్లో కూడా ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తుంది, బాడీకి తెలియదు వీటిని ఎట్లా వాడాలా. మీరు సజ్జలు, రాగులు, ఇవి అవి ఫుడ్, వంకాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్, క్యాబేజీలు ఇవన్నీ వేసింటారు. సో దీని నుంచి ఏమేమి దాన్ని బ్రేక్డౌన్ చేసి దాంట్లో ప్రోటీన్ ఏంటి, ఇదేంటి, ఏమేమి న్యూట్రిషన్ ఉన్నాయి, ఏమేమి చెడ్డలు ఉన్నాయి. ఇప్పుడు కాలీఫ్లవరు, బెండకాయలు, టమాటోలు అన్నీ మంచే కాదు, ఇంత మంచి ఉంటే ఇన్ని చెడ్డ కూడా ఉంటాయి. న్యాచురల్గానే ఇంకా మనం ఇప్పుడు టమాటా 100 రూపాయలు ఏంటంటే రోజు స్ప్రే చేయించాం కదా, ఆ కెమికల్స్ అని ఎడబోతాయి. పైన కడిగితే పోయేటి పోతాయి. సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అని మొత్తం లోపల జ్యూస్నంతా పాయిజన్ చేసి రసం పీల్చి పురుగులు చంపేటి ఉంటాయి. సిస్టమిక్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే కాంటాక్ట్ల పైన ఉంటే దాన్ని మీరు వెనిగర్లోనో సాల్ట్ వాటర్లో వేస్తే పోతాయి. సో సిస్టమిక్ ఎట్లా పోతాయి, అవి లోపల పోయినప్పుడు బాడీకి అరే ఏంద్రా కొత్త మాలిక్యూల్, ఇదేందో తెలియదు నాకు, ఏందో పెట్టావు, నువ్వు ఏందో చేసావని, సరే సరే దాన్ని ఫస్ట్ పక్కన దొయ్యి అని చెప్పి లివర్లో ఎత్తి పెడతాను. ఓకే. సో ఏదన్నా ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవో వచ్చినా ఏదో వచ్చినాయి తెలియదు వచ్చింది, దాన్ని ఎత్తుకుపోయి ఆడబెడతాను. సో పెట్టి ఇది మనకు సంబంధించింది కాదు, నీ బాడీకి మీ అవ్వలు తాతలు ఎప్పుడు తినలేదు రాడు అయినా ఈ మాలిక్యూల్ ఈ కెమికల్ దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు, తెలియదు కదా దానికి బాడీకి ఎట్ట చేయాలని. ఎందుకంటే కొత్త కొత్త మందులు, కొత్త కొత్త ఫుడ్లు, కొత్త కొత్త కలర్లు, కొత్త కొత్త ప్రిజర్వేటివ్లు ఏమేమి ఎట్లా తెలుస్తుంది బాడీకి. సో దాన్ని ఏం చేస్తుంది, అది కొత్త వస్తువు కదా, లివర్లో అది ఎత్తిపెట్టి దాని చుట్టూ గోడ కడతారు. ఓకే. అంటే వేరే సెల్స్కి టచ్ లేకుండా ఏదో వేరే వీడు మంచోడో చెత్తడో నాకు తెలీదు. సో వీడిని దూరం పెట్టండి, దూరం పెట్టాలంటే రోడ్డు దానికి అక్కడక్కడ లీజియన్స్ అంటారు, చిన్న 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 గడ్డలు ఉంటాయి, చిన్న 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 లివర్ ఎవరికి చేసినా నాకు కూడా ఉంటాయి, మేము కూడా పొల్యూషన్లో తిరిగింటాం చేయింటాం కదా ఎప్పుడు. సో అవన్నీ పోయి అక్కడ ఉండి అక్కడక్కడ చిన్న చిన్న లీజన్స్ ఉంటాయి, లీజన్స్ అంటారు. సో అవి ఏం చేస్తా అక్కడే ఉంటాయి, అవి అవి ఎక్కువయ్యే కొద్దికి ఎక్కువైపోతేనే సిరోసిస్ అయ్యేది. ఓకే. అంటే గట్టిపడిపోయేది లివర్, చెడిపోయేది ఫ్యాటీ లివర్ నుంచి. ఉత్త ఫ్యాటే కాదు, ఈ చెత్త చెదారము మన తినే ఫుడ్లో ఉండే పొల్యూషన్స్, కెమికల్స్, కలర్లు ఇవన్నీ పోయి ఆడ సెటిల్ అవుతాయి. పాపం లివర్ అందుకే మహాతల్లి బాడీలో అది అది పడినంత కష్టాలు ఏది పడరు. దానికోసం క్విక్గా అరిగిపోయే ఫుడ్లు తినకుండా, అంటే రైసు, గోధుమలు, మైదా, చక్కెర, స్వీట్లు ఇవన్నీ తినకుండా, లిక్కర్ తాగకుండా ఉంటే మీ లివర్ డెఫినెట్గా రికవర్ అయిపోతుంది. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.